మాస్ అవడం చాలా ఈజీ, అలాగే వెయిట్ గెయిన్ అవడం కూడా చాలా ఈజీ, కానీ మనం అనుకున్నంత ఈజీ అయితే కాదు. హలో గైస్, వెల్కమ్ టు మై మెనీ ఫిట్నెస్. ఈ ఛానల్లో బేసిక్గా మనం ఫిట్నెస్, న్యూట్రిషన్ అండ్ బాడీ బిల్డింగ్ ఈ త్రీ టాపిక్స్ మీద మాట్లాడతాం. వెయిట్ లాస్ అవడం చాలా ఈజీ, వెయిట్ గెయిన్ అవడం చాలా ఈజీ, కానీ మనం అనుకున్నంత ఈజీ అయితే కాదు. ఈ వీడియో మెన్ అండ్ ఉమెన్ ఇద్దరికి కలిపే చెప్తున్నాం. వెయిట్ లాస్ అవుదాం అని అనుకునే వాళ్ళు ముందు మీరు వెయిట్ ఎక్కడ గెయిన్ అవుతున్నారో తెలుసుకోండి. ఏ యాక్టివిటీ చేయకపోవడం వల్ల, ఎక్కువగా ఫుడ్ తినడం వల్ల, లేకపోతే ఫ్యామిలీ పరంగా మీ జీన్స్ పరంగా అంతేనా? మీరు ఎక్కడ వెయిట్ గెయిన్ అవుతున్నారో తెలిస్తే ఎక్కడ కట్ చేయాలో మీకే అర్థమవుతుంది. ఒక్కసారి మనం యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే వెయిట్ లాస్ కోసం చాలా వీడియోస్ వస్తాయి, ఇత్తాగ అత్తాగ అంటారు, కానీ సొల్యూషన్ మీ దగ్గర ఉంది. వెయిట్ ఎక్కడ గెయిన్ అవుతున్నారో తెలిస్తే అక్కడలో వెయిట్ ఎక్కడ లాస్ అవ్వాలో మీకే అర్థం. మీరు వెయిట్ గెయిన్ అవ్వడం కన్నా ముందు మీరు క్యాలరీస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. మనం తినే ప్రతి ఫుడ్లో కామన్గా ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అనేవి ఉంటాయి. ఈ మూడు మన బాడీలోకి వెళ్ళిన తర్వాత మనం ఆ ఎనర్జీని క్యాలరీస్ రూపంలో కౌంట్ చేస్తాం. ఇట్స్ అ కౌంటింగ్ నెంబర్ అనుకోండి, మెజర్ చేస్తాం మన ఒంట్లో ఎనర్జీని క్యాలరీస్ రూపంలో మనం మెజర్ చేస్తాం. బేసిక్గా క్యాలరీస్ అంటే అది. ఇప్పుడు మీరు వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ అవ్వడానికి మెన్నకైనా ఉమెన్కైనా రెండే థింగ్స్ ఉంటాయి, ఒకటి క్యాలరీ డెఫిసిట్ అండ్ క్యాలరీ సర్ప్లస్. క్యాలరీ డెఫిసిట్ అంటే క్యాలరీస్ లోటు తక్కువ తినాలి, క్యాలరీస్ మీ బాడీలోకి వెళ్ళే క్యాలరీస్ తక్కువ ఉండాలి, మీరు చేసే వర్కౌట్స్ ఎక్కువ ఉండాలి, అంటే మీకు కరిగించేది ఎక్కువ ఉండాలి, మీరు తినేది తక్కువ ఉండాలి. క్యాలరీస్ డెఫిసిట్ అంటే అది. అదే క్యాలరీస్ సర్ప్లస్ అంటే క్యాలరీస్ ఎక్కువ తినాలి, అంటే ఇప్పుడు మీరు క్యాలరీస్ ఖర్చు పెట్టింది తక్కువ ఉండాలి, మీరు తినేది ఎక్కువ ఉండాలి. ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వాలంటే మీరు క్యాలరీస్ డెఫిసిట్ మెయింటైన్ చేయాలి, అంటే క్యాలరీస్ తక్కువ తినాలి, మీ ఫుడ్ తగ్గించాలి, యాక్టివిటీ పెంచాలి. ఇప్పుడు సపోజ్ మీరు ఒక యావరేజ్ పర్సన్ ఒక 2000 క్యాలరీస్ తీసుకోవాలి పర్ డేకి. ఇప్పుడు మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకున్నాం అనుకో, 2000 కన్నా ఒక 500 క్యాలరీస్ అబోవ్ మీరు తగ్గించాలి, డెఫిసిట్ మెయింటైన్ చేయాలి, అంటే క్యాలరీస్ లోడ్ తగ్గించి మెయింటైన్ చేస్తూ వెళ్తే అలా మీరు పర్ డేకి 500 క్యాలరీస్, అలా వన్ వీక్కి దాదాపు 3500 క్యాలరీస్. 3500 క్యాలరీస్ ఈక్వల్ టు 0.5 కేజీ, అంటే మీరు ఒక వారం చేస్తే 1 కేజీ లాస్ అవుతారు ఇలా కంటిన్యూ బేసిస్ చేస్తే. ఇలా మీరు ఒక 1 మంత్ చేస్తే మీరు లాస్ అయ్యేది 2 కేజీస్ మాత్రమే, ఇది ఫ్యాట్. అదే కాకుండా కొంతమంది హెవీగా క్యాలరీస్ బర్న్ చేస్తారు, 1000 క్యాలరీస్ కూడా బర్న్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళైతే మంత్కి డబుల్ అవుతుంది, 4 కేజీస్ లాస్ అవుతారు ఈజీగా. వీక్లీ 1 కేజీ చెప్పిన మంత్ 4 కేజీస్ లాస్ అవుతారు. ఇది వెయిట్ లాస్ అవ్వాలంటే మనం క్యాలరీస్ డెఫిసిట్ మెయింటైన్ చేయాలి. ఇంకా అర్థమైంది కదా. ఇప్పుడు వెయిట్ గెయిన్ అవ్వాలంటే క్యాలరీస్ సర్ఫ్లస్ చేయాలి, అంటే ఇప్పుడు మీరు 2000 క్యాలరీస్ ఉన్నాయి, మీరు రోజు తినాల్సింది, మీరు ఖర్చు పెట్టాల్సింది దానికన్నా తక్కువగా ఉండాలి, దానికన్నా ఎక్కువ అయితే ఖర్చు పెట్టకూడదు, అంటే మీ లోపలికి వెళ్ళే ఫుడ్ ఎక్కువ ఉండాలి, మీరు చేసే పని చాలా తక్కువ ఉండాలి, అప్పుడు మీరు వెయిట్ గెయిన్ అవుతారు. కాకపోతే అన్యూజువల్గా ఎక్కడ వెయిట్ గెయిన్ అవుతారో తెలియదు కానీ వెయిట్ గెయిన్ అవుతారు. ఏదో ఒక పార్ట్లో మీకు అన్యూజువల్ ఫ్యాట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, దానివల్ల మీరు వెయిట్ గెయిన్ అవుతారు. కాకపోతే ఇక్కడ మీరు వెయిట్ లాస్ అవుదాం అంటే ఎందుకు లాస్ అవుదాం అనేది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వెయిట్ లాసే మీ టార్గెట్ అయితే అసలు మీరు ఎందుకు లాస్ అవుదాం అనుకుంటున్నారు? ఆరోగ్యంగా ఉండడం కోసమా, లేదా కొద్దిగా ఫ్యాటీగా ఉన్నా కొద్దిగా ఒక మస్కులర్షిప్ పొందాం అన్న? అది మీరు వెయిట్ లాస్ అవ్వడం, వెయిట్ గెయిన్ అవ్వడం, క్యాలరీ సర్ప్లస్ అండ్ క్యాలరీ డెఫిసిట్ ఈ రెండే మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ నా పిక్చర్ చూపిస్తాను చూడండి, ఇది ఈ పిక్చర్లో నేను 90 కేజీస్ ఉన్నాను. ఈ పిక్చర్లో చూడండి, ఈ పిక్చర్లో అయితే నేను 70 కేజీస్ ఉన్నాను. ఇక్కడ నేను క్యాలరీ డెఫిసిట్ మెయింటైన్ చేస్తూ దాదాపు 20 కేజీస్ తగ్గాను. దానికి నాకు పట్టిన టైం ఆల్మోస్ట్ 7-8 మంత్స్ పట్టింది. ఇలా కంటిన్యూ బేసిస్ చేస్తే మనకి ఏ హెల్తీగా చేసుకుని వెళ్తే నాకు ఆల్మోస్ట్ 7-8 మంత్స్ పట్టింది 20 కేజీస్ లాస్ అవడం. మీరు కూడా క్యాలరీ డెఫిసిట్ మెయింటైన్ చేస్తూ మీకు నచ్చిన తింటూ వెయిట్ లాస్ అవ్వచ్చు, వెయిట్ గెయిన్ కూడా అవ్వచ్చు. ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. వెయిట్ లాస్, క్యాలరీ సర్ప్లస్, క్యాలరీ డెఫిసిట్ ఈ రెండు గుర్తుంచుకోండి, ఇదే ఫ్యాక్ట్. వెయిట్ లాస్ కోసం సంబంధించి ఇప్పుడు నేను ఒక 10 పాయింట్స్ చెప్తాను. ఇవి నేను ఇందులో ఎటువంటి ఫుడ్ని ఇంక్లూడ్ చేయట్లేదు, ఎటువంటి వర్కౌట్స్ని కూడా ఇంక్లూడ్ చేయట్లేదు, ఎందుకంటే నేను ఇక్కడ నుంచి చెప్తున్నాను, నా లోకాలిటీ వేరు, మీ లోకాలిటీ వేరు, మీకు ఎలాంటి ఫుడ్ అవైలబిలిటీ ఉంటుందో, మీకు దొరికే రిసోర్సెస్ ఎలా ఉంటాయో నాకు తెలియదు.
వర్కౌట్స్ ఎందుకు ఇంక్లూడ్ చేయలేదంటే మీ ఫిజికల్ కండిషన్ అంటే నాకు తెలియదు, మీ మెడికల్ కండిషన్ మీకు ఉన్న ఇష్యూస్ అంటే నాకు తెలియదు. అలాంటిది నేను ఎలా ఇంక్లూడ్ చేస్తాను? అందుకని జస్ట్ కామన్గా అందరూ పాటించేదగిన మాత్రమే చెప్తున్నాను. అందులో ఫస్ట్ పాయింట్, మీరు ఎప్పుడైతే వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్నారో ఒక ప్లాన్ వేసుకోండి. ఒక ప్రీ ప్లాన్ ఉండాలి, ఏ దేనికైనా సరే ప్లాన్ అనేది కన్ఫర్మ్ ఉండాలి. ఈరోజు నేను ఏం తింటాను, ఏ వర్కౌట్ చేస్తాను అనే ఒక ప్లాన్ అయితే, ప్రీపేర్డ్ ప్లాన్ అయితే మీకు ఖచ్చితంగా ఉండాలి. ప్లాన్ లేకుండా అయితే మనం ముందుకు వెళ్దాం. ఒక ప్లాన్ వేసుకోండి, ఈరోజు మార్నింగ్ నేను ఈ వర్కౌట్ చేస్తాను, సైక్లింగ్ చేస్తాను, రన్నింగ్ చేస్తాను, జిమ్కి వెళ్తాను, అలా ఏదో ఒకటి మీకు తగినట్టు మీకు అనుకూలమైంది ఉపయోగించుకోండి. ఒక డైట్కి వచ్చారనుకోండి, ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బదులు ఓట్స్, ఎగ్స్, బనానా ఇలా రీప్లేస్ చేద్దాం అనుకుంటే అలా చేయండి. ఇది పాయింట్ నెంబర్ వన్, ఒక ప్లాన్ అనేది మీకు ఖచ్చితంగా ఉండాలి. కిచెన్ వాల్యూస్ ఉన్న ఫుడ్స్ని తీసుకోండి, ప్రాసెస్డ్ ఫుడ్స్ కన్నా ఒక మంచి పోషక విలువలు ఎక్కువగా ఉన్న ఫుడ్నే తీసుకోండి. అంటే ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఇలా ఎక్కువ ఉన్నవి తీసుకోండి. అంటే ఎక్కువ కంటెంట్ న్యాచురల్గా దొరికి వెజిటేబుల్స్, సీ ఫుడ్స్, నాన్ వెజ్ కానీ ఏదైనా పర్లేదు. మీరు మంచి ఫ్రూట్స్, ఒక జ్యూస్ కూడా యాడ్ చేయండి. ఇలా చేస్తే మనకి కొద్దిగా బాడీ హెల్తీగా ఉంటుంది. మీ క్యాలరీస్ని దృష్టిలో పెట్టుకొని మీరు లిమిటెడ్గా తినండి. ఇది పాయింట్ నెంబర్ టూ. పాయింట్ నెంబర్ త్రీ ఏంటంటే ట్రాక్ యువర్ క్యాలరీస్. మీరు ఎంత తింటున్నారు అనేది క్యాలిక్యులేట్ చేసుకోకపోతే వెయిట్ లాస్ అవ్వడం చాలా కష్టం, వెయిట్ గెయిన్ అవ్వడం కూడా చాలా కష్టం. మీరు మామూలు మన ప్లే స్టోర్లోకి వెళ్తే చాలా యాప్స్ ఉంటాయి, దాని మీద నేను ఒక వీడియో చేస్తాను. అందులో మనం మామూలు గూగుల్లోకి వెళ్ళి మీరు 100 grams ఆఫ్ మిల్క్ హౌ మెనీ క్యాలరీస్ అని టైప్ చేసినా చూపిస్తుంది. ఇలా మీరు నోట్ చేసుకోండి, ఎన్ని క్యాలరీస్ ఈరోజు తిన్నాను, ఎన్ని క్యాలరీస్ ఇవాళ బర్న్ చేశాను అనేది మీరు నోట్ చేసుకోవాలి. ఇది చూడడానికి చాలా వినడానికి చాలా చిన్నదిలాగా ఉంటుంది, కాకపోతే ఇది మీకు చాలా యూజ్ ఉంటుంది. ఇది పాయింట్ నెంబర్ ఫోర్. లిక్విడ్ క్యాలరీస్ని అవాయిడ్ చేయండి. లిక్విడ్ క్యాలరీస్ అంటే మీకు తెలుసు, ఆల్కహాల్, షుగర్ కంటెంట్ ఎక్కువ ఉన్నవి, డ్రింక్స్, సోడాస్, ఇవన్నీ ఇలాంటి క్యాలరీస్ని అవాయిడ్ చేయండి. మీరు వెయిట్ లాస్ అవుదాం అనుకున్నంత వరకు ఇలాంటివి అవాయిడ్ చేయండి. ఓకే, నెక్స్ట్ పాయింట్ నెంబర్ ఫైవ్, జంక్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్. మీరు ఈ జంక్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో మీరు వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ అవుదాం అనుకున్నంత వరకు ఇవి కొద్దిగా లిమిటెడ్గా తినండి, లేదా తగ్గించడం మీ ఇష్టం, లిమిటెడ్గా తింటే సరిపోదు. నెక్స్ట్ పాయింట్ నెంబర్ సిక్స్, ఇదే మేజర్, యాక్టివిటీని ఇంక్లూడ్ చేయండి. ఖచ్చితంగా మీ వర్కౌట్ రొటీన్లో ఏదో ఒక యాక్టివిటీ, మినిమం ఒక యావరేజ్ పర్సన్ చేయాల్సిన ఒక 1 hour యాక్టివిటీ అయితే మీరు కంపల్సరీ చేయాలి. మీరు 500 calories డెఫిసిట్ మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా ఏదో ఒక వర్కౌట్ చేయాలి, ఆ వర్కౌట్ని ఇంక్లూడ్ చేయండి. నెక్స్ట్ పాయింట్ నెంబర్ సెవెన్, కొలాబరేట్ విత్ యువర్ ఫ్రెండ్స్. మీరు ఏదైనా వర్కౌట్ చేద్దామని డిసైడ్ అయినప్పుడు అదే పర్స్పెక్టివ్లో ఆలోచించే మీ ఫ్రెండ్ ఉంటాడు, వాడితో కొలాబరేట్ అవ్వండి. ఇప్పుడు రన్నింగ్కి వెళ్ళినా, వాకింగ్కి వెళ్ళినా, జస్ట్ మోటివేషన్ కోసం మీకు. ఓకే, నెక్స్ట్ పాయింట్ నెంబర్ ఎయిట్, డోంట్ జాయిన్ ఎనీ వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం టీవీ పెట్టి చూస్తే యాడ్స్, జాయిన్ అయిన 1 week జాయిన్ అయిన ఫస్ట్ 10 మందికి 5 kgs ఫ్రీగా వెయిట్ లాస్ చేస్తాం, ఏవేవో వీడియోస్ వస్తాం. ఇప్పుడు మీరు మనం టీవీ పెట్టి చూడగలనే హీరోయిన్స్ వచ్చి మేము ఇలా రాసాం అలా రాసాం అని అంటారు, కానీ ఒక్కసారైనా వాళ్ళ ఫోటో కానీ వీడియో కానీ చూపించారు, ఈ వర్కౌట్ ఇలా చేసాం ఇలా చేసాం అని చూపించారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో చేసి లాస్ అవుతారు, వీళ్ళు పబ్లిసిటీ వాడుకుంటారు అంతే. ఇక్కడ వెయిట్ లాస్ అనేది మీరు ఇప్పుడు సేమ్, మనకి ఇప్పుడు సైజ్ 0 మూవీ ఉందా, సేమ్ అట్లాంటిదే. ఎటువంటి వెయిట్ లాస్ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వదు, న్యాచురల్గానే మీరు వెయిట్ లాస్ అవ్వండి, ఇట్స్ సింపుల్. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 9, బీ పాజిటివ్. మీరు జస్ట్ పాజిటివిటీని మెయింటైన్ చేయండి. ఇప్పుడు వెయిట్ ఎక్కువ ఉన్నాను అని పెద్ద ఫీల్ అయిపోవాల్సిన అవసరం లేదు, జస్ట్ కూల్ ప్రెజెంట్గా ఉండండి. వెయిట్ నెమ్మదిగా తగ్గుతుంది, ఇన్స్టెంట్గా ఏ వెయిట్ తగ్గదు. ఓకే, పాయింట్ నెంబర్ 9 బాగా గుర్తుపెట్టుకోండి, ఇన్స్టెంట్గా ఏ వెయిట్ తగ్గదు, గ్రాడ్యువల్గా మాత్రమే తగ్గించుకోవాలి మనం. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 10, పాయింట్ నెంబర్ 10 ఏంటంటే మీరు వర్కౌట్ ఒకవేళ వెయిట్ లాస్ అయ్యి సక్సెస్ అవుతారు, కన్ఫామ్గా ఈ క్యాలరీ డెఫిసిట్ మెయింటైన్ చేస్తే సక్సెస్ అవుతారు, దాని తర్వాత కూడా మీరు యాక్టివిటీ అనేది ఆపద్దు. ఒకవేళ వెయిట్ లాస్ అవ్వడానికి మీరు 1.5 hours, 2 hours చేస్తున్నట్టయితే దాని తర్వాత వెయిట్ లాస్ అయిన తర్వాత కూడా తగ్గించండి, డ్యూరేషన్ తగ్గించి ఒక 1/2 hour, 1 hour వర్కౌట్ అయితే కంపల్సరీ చేయండి, ఏదో ఒక వర్కౌట్ యాక్టివిటీ చేయండి. దీనివల్ల మీకు లాంగ్ టర్మ్ చాలా యూజ్ ఉంటుంది. ఈ 10 points
ఈ టెన్ పాయింట్స్ క్లియర్గా గుర్తుంచుకోండి. ఇవి పాటిస్తే మీకు ఇది అందరు అన్ని కేటగిరీస్కి ఉపయోగపడేటట్టు ఉంటాయి ఈ 10 పాయింట్స్. మీరు ఇవి పాటిస్తే వెయిట్ లాస్ అయినా ఈజీగా అవ్వచ్చు, వెయిట్ గెయిన్ కూడా అంతే. వెయిట్ గెయిన్ అవ్వాలంటే ఎక్కువ తినాలి అంతే. నేను చెప్పిన ఈ 10 పాయింట్లు మీరు గుర్తుంచుకోండి, పాటించండి, కన్ఫామ్గా సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో ఇంకెవరికైనా మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.